హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంత బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ బటన్ వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టండి. అలా కొట్టడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయన్నమాట. సో ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్కే. సో మనందరం కూడా నైట్ స్కిన్ కేర్ అనేది చాలా తక్కువ తీసుకుంటూ ఉంటాము. సో సిటీస్లో వాళ్ళైతే చాలా ఎక్కువ తీసుకుంటారు. సో క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, సో ఇట్లా అన్నీ చేస్తూ ఉంటారు. బట్ కొంచెం పల్లెటూర్లు సైడ్, సో మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి సైడ్స్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ కేర్ అనేది తీసుకుంటాము మన స్కిన్ మీద. సో అది ఎలా ఫామ్ అవుతుందంటే మన స్కిన్ పాడైపోతూ ఉంటుంది. బ్లాక్ హెడ్స్ కానీ, వైట్ హెడ్స్ కానీ, సో ఓపెన్ పోర్స్ కానీ అట్లా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే కంపల్సరీ క్లెన్జింగ్, టోనింగ్ చేయకపోయినా సరే నైట్ మనం పడుకునేటప్పుడు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఆ మాయిశ్చరైజర్ కూడా మనకి చాలా ప్రొడక్ట్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. సో అవన్నీ అవసరం లేదన్నమాట. సో మీకు న్యాచురల్గా దొరికేది చెప్తాను. సో చాలా తక్కువ కాస్ట్లో దొరికేది చెప్తానన్నమాట. సో ఫస్ట్ అయితే నేను బయటకు వెళ్ళొచ్చాను. సో కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నైట్ అయ్యింది. సో మనం నైట్ పడుకునే ముందు చేయాల్సిన స్కిన్ కేర్ రొటీన్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ నాది చూడండి కొంచెం విత్ మేకప్తో ఉంది. సో ఇది మనం చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. సో ఎలాంటి డస్ట్ కానీ ఇవేమి ఉండకూడదు అన్నమాట. సో మీరు ఆఫ్టర్ బాత్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో లేదు, జస్ట్ ఒకే ఫేస్ వాష్ చేసుకొని చేసుకుంటామంటే కూడా బాగుంటుంది. సో కానీ మన స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి, సరేనా? సో ఫస్ట్ నేనైతే వెట్ వైప్స్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేస్తాను, ఒక 5 సెకండ్స్ అన్నమాట. సో నేను వెట్ వైప్స్ తీసుకున్నాను. సో వెట్ వైప్స్ తీసుకొని సో చక్కగా నా స్కిన్ మొత్తంని క్లియర్ చేసేస్తాను చూడండి, ఏం మేకప్ లేకుండా. సో నేను మేకప్ వేసుకొని ఓన్లీ లిప్స్టిక్ అలానే ఐ లైనర్ పెట్టుకుంటాను అంతే. సో మొత్తం మన స్కిన్ ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలండి. సో మీరు చక్కగా వాష్ చేసుకుంటే కూడా మంచిది. ఒకవేళ మీరు ఏదైనా బస్సులో, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు వెట్ వైప్స్ అనేవి మీరు క్యారీ చేస్తే చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా మనం వెట్ వైప్స్ అనేవి క్యారీ చేస్తూ ఉండాలి, ట్రావెలింగ్స్లో మనకి యూజ్ అవుతూ ఉంటుంది బాగా. సో అవి కూడా కాస్ట్ తక్కువనే ఉంటాయి. సో చూసుకొని తీసుకోండి దాంట్లో. సో అలానే మీరు మెయిన్ నెక్ కూడా క్లీన్ చేసుకోవాలి. మన స్కిన్ మీద ఎలాంటి మేకప్ ఉండకూడదు, వితౌట్ మేకప్ చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. సో మీరు డైలీ మీరు ఇలా చేస్తే మీ స్కిన్ అనేది ఓపెన్ పోర్స్ రాకుండా సాఫ్ట్గా ఉంటుంది. సో నేను డైలీ చేస్తాను, ఆఫ్టర్ బాత్ డైలీ చేస్తాను, అస్సలు మిస్ అవ్వను. సో నా స్కిన్ కూడా చాలా బాగుంటుంది. సో సాఫ్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అలా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాలి. జస్ట్ ఒక్కటే, చాలా తక్కువ కాస్ట్ కూడా అది. సో చూడండి వితౌట్ మేకప్. సో ఎలాంటి ఇది లేదన్నమాట, మేకప్ కానీ ఏం లేదు. సో నా స్కిన్ అనేది క్లియర్ అయిపోయింది. సో ఇది కొంచెం ఒక 5 మినిట్స్ మన స్కిన్ ఆరిపోయిన తర్వాత సో చక్కగా నేను మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తాను. ఒకసారి చూడండి. సో ఇది నా స్కిన్. క్లియర్ కదా? సో ఇలా ఉండాలి ఎప్పుడు కూడా, మన స్కిన్ నీట్గా ఉంచుకోవాలన్నమాట. సో ఇలా నీట్గా ఉంటేనే మనకి మాయిశ్చరైజర్ రాసిన, టోనింగ్, క్లెన్జింగ్ చేసినా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ చాలా తక్కువ కాస్ట్, అలానే
చాలా మంచి గ్లో ఇస్తుంది. సో మన స్కిన్ వైట్నింగ్ కానివ్వండి, గ్లో కానివ్వండి, చాలా ఇంప్రూవ్ చేస్తుంది. సో అది చూపిస్తా. సో చాలా తక్కువ కాస్ట్, పతాంజలి సౌందర్య ఆలోవేరా జెల్ అన్నమాట. సో నేను డైలీ యూజ్ చేస్తాను, కంపల్సరీ యూజ్ చేస్తాను. సో ఓన్లీ మనం ఈవినింగ్ టైంలోనే ఈ ఆలోవేరా జెల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, ఎండలో యూజ్ చేయకూడదు. సో ఇది, సో ఇది కొంచెం లిటిల్ బిట్ తీసుకుంటాను, మరి ఎక్కువ కాదు. సో చూసారా, తీసుకొని చక్కగా మొత్తం. సో మన స్కిన్ ఎప్పుడు కూడా మాయిశ్చర్గా ఉండాలండి. సో అప్పుడే మన స్కిన్ అనేది చక్కగా సాఫ్ట్గా ఓపెన్ పోర్స్ రాకుండా, బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ రాకు. వైట్ హెడ్స్ ఎక్కువ ఈ ప్లేస్లో వస్తాయి. సో ఖచ్చితంగా మీరు మసాజ్ చేసుకుంటూ ఉండాలి రోజు. సో ఏదైనా మాయిశ్చరైజర్ యూజ్ చేయండి, బట్ ఇది అయితే చాలా బాగా పనిచేస్తుంది, జెంట్స్కి కూడా బాగా వర్క్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈవెన్ నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది, సో చూసారా ఈరోజు వీడియో అయితే ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో చూడండి, సో అందరి స్కిన్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటుంది, ఒకరికి అలోవేరా పడదు. సో అలాంటప్పుడు మీరు వేరే మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. క్లెన్జింగ్ టోనింగ్ చేయకపోయినా సరే మీరు మాయిశ్చరైజర్ అనేది మీరు ఈవినింగ్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే, లేదు అంటే నైట్ క్రీమ్ యూజ్ చేయండి. సో నేను నైట్ క్రీమ్ లేకపోతే వెరీ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ ఏమి యూజ్ చేయను, జస్ట్ ఇదే యూజ్ చేస్తాను, అలోవేరా పతాంజలి ఆలోవేరా జెల్ అన్నమాట. సో ఇదే యూజ్ చేస్తాను, ఖచ్చితంగా యూజ్ చేస్తాను. సో డైలీ మర్చిపోకుండా యూజ్ చేస్తాను అన్నమాట. సో నా స్కిన్ అయితే మీరు చూస్తూ ఉన్నారు కదా, సో ఇలా ఉంటుంది. సో నా స్కిన్ కూడా బాగుంటుంది. సో ఎందుకంటే నేను ఇది యూజ్ చేయడం వల్ల అంత సాఫ్ట్నెస్ ఉంది అన్నమాట. సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది, మీరు ఖచ్చితంగా కొనుక్కోగలరు. సో కాస్ట్ కూడా రీజనబుల్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్, సీ యూ సూన్. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్.